పారాలింపిక్స్ లో భారత్ పతకాల పంట కొనసాగుతుంది. భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శనతో ఈ రోజు భారత్ ఖాతాలో మరో 4 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకం ఉన్నాయి. దీంతో టోక్యో పారాలింపిక్స్ లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 17 కు చేరింది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. టోక్యో పారాలింపిక్స్ లో దేశం గర్వించేలా భారత్ పారా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ప్రతిరోజు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా భారత్ ఖాతాలో ఏకంగా 4 పతకాలు చేరాయి. బ్యాడ్మింటన్ లో స్వర్ణం, కాంస్యం, షూటింగ్ లో స్వర్ణం, రజతం లభించాయి. టోక్యో పారాలింపిక్స్ లో భారత్ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నెంబర్ 1 షట్లర్ ప్రమోద్ భగత్ ఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ 2 డానియల్ బెథెల్ ను 21-11, 21-16 తేడాతో మట్టి కరిపించారు. ఒలింపిక్స్ లో ఇంతవరకు బ్యాడ్మింటన్ లో స్వర్ణం దక్కని భారత్ కు షట్లర్ ప్రమోద్ భగత్ తొలి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించాడు. ఇదే విభాగంలో మనీష సర్కార్ కాంస్యం సాధించారు. అంతకుముందు P1 పురుషుల మిక్స్డ్ 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఏకంగా భారత్ కు 2 పతకాలు లభించాయి. 19 ఏళ్ల నర్వాల్ 218.2 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం గెలుపొందగా భారత్ కే చెందిన అదన 216.7 స్కోరుతో రెండో స్థానంతో రజతం సాధించాడు. ఈ మెగా టోర్నీలో అదనకు ఇది 2వ పతకం. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం గెలుపొందాడు. పారా ఒలింపిక్స్ లో ఈరోజు పతకాలు సాధించిన షట్లర్లు ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్, షూటర్లు మనీష్ సింగ్రాజ్ పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని స్వయంగా ఫోన్ చేసి పతక విజేతలతో మాట్లాడారు. దేశం గర్వపడేలా ఆడారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర క్రీడల శాఖ మంత్రి, ఇతర కేంద్ర మంత్రులు కూడా అభినందనలు తెలిపారు. పతకాలు గెలిచిన మనీష్ సింగరాజ్ కు హర్యానా ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. స్వర్ణం గెలిచిన మనీష్ కు 6 కోట్ల రూపాయలు, రజతంతో మెరిసిన అదానకు 4 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఇరువురికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హర్యానా ప్రభుత్వం తెలిపింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.